First thing I want to tell you, third eye can be opened. Second thing I want to tell you, for the sake of God, please open it. Third thing I want to tell you, do not believe the fellows who say it cannot be opened or it should not be opened. I tell you, it is necessary. Second, it is possible. Third, the science is available. Fourth, I experienced it. Fifth, I already shared with the set of disciples and established the authenticity of the science. Sixth, I can give you. For the heaven's sake, don't believe the fellows who say it is not possible, who say don't open it, who say it is not necessary, who say no, you will get siddhis and you will get caught in it. If you have really faced that situation, then come and talk. Oh, I had siddhis and I gave it away. I gave it upon it to have enlightenment. Then come and talk. If somebody is stuck in the level of siddhis, that is much more forwarded stage than being stuck in without having anything. First thing I want to tell you, what I am teaching, what I am helping you to experience, what you guys are manifesting, this whole science is from Swami. Nenu Rajamandrilo Havala Company perito bottle shop pettanu. కస్టమర్లు రాక దివాలా తీసేలా ఉంది స్వామి. అలాగా? అవును స్వామి. ఓ పంజాయి నాయన అక్కడ తెలుసు. ఓ పంజాయి బాబు స్వామి, మీ షాప్ లో నలుగురు అందమైన అమ్మాయిలు పెట్టు, ప్రతి కొనుగోలుపై ఒక ముద్దు అని ప్రకటించు. ఫినిష్. ఆ దెబ్బతో మీ షాప్ లో బట్టలే కాదు, నీ ఒంటి మీద బట్టలు కూడా ఉండవు. అలాగే స్వామి. ప్రసాదం ఇవ్వండి స్వామి. అలాగే స్వామి తీసుకోనైనా. స్వీకరించండి అశాశ్వతమైన ధనాన్ని స్వామివారి ముట్టుకోరు, హుండీలో వేయండి. 50-50 అంటే ఎప్పుడుదప్పుడు నొక్కేయటం కాదు, హుండీ నిండాగా చూసుకుందాం. కక్కుర్తద్దు, మాకు పిల్లలు పుట్టట్లేదు స్వామి. మీ ఆవిడ సార్ పంపించు, అదే విభూదిస్తా. బోసు, ఎవర్రా ఈ సన్యాసి? రై, ఇడు అలాంటి ఇలాంటి సన్యాసి కాదు, సన్యాసి కాదు, బాచీ బాబా. బాచీ బాబా? బాచీ ఏంట్రా, గోచిలాగా? బాచీ బాబా అంటే బాల చిదానంద స్వామి. నిన్న రాత్రి కాలినడకు పెద్దాపు నుంచి వచ్చారు. నువ్వెన్నన్నా చెప్పు, ఇలాంటి బాబాలు సన్యాసులు బోగసరా? నువ్వు ఇంత చెప్తున్నావు కాబట్టి ఈ బాచీ బాబాకే గనక శక్తులుంటే దేవుణ్ణి చూపించమని నాకు. భక్త, నీకు దేవుణ్ణి చూడాలని కుతూహలంగా ఉంది అంతే కదా నాయన. ఇలారా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, చూయించు. కొంచెం ముందుకురా. అబ్బా, ఏమైంది బాబు? నొప్పి కనిపించిందా? నొప్పి పుడుతుంది కానీ ఎక్కడైనా కనిపిస్తుందా? దేవుడు కూడా అంతే నాయన, నీలాంటి అడ్డమైన వాళ్ళకి కనిపించడు, నాలాంటి మహనీయులకే కనిపిస్తాడు. ఈ విషయం బాగా ఎలా మేనేజ్ చేసావు బాబు? ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ రా.